చిత్రపురి రాజ్యానికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పుడెప్పుడా ఆయన ఎదురు చూస్తున్నటువంటి సినిమాల అప్డేట్లు మీకోసం నేను తీసుకొచ్చా. ఇవాళ అప్డేట్ ఏంటో తెలుసా? విజయ్ దేవరకొండ. అబ్బో, ఈ పేరుకే ఉన్న బ్రాండ్ మోస్ట్ డిజైరబుల్ మెన్, మోస్ట్, ఇంకా ఇట్లాంటి ఎన్నో గొప్ప గొప్ప ఘనతలన్నీ సాధించాడు. ట్విట్టర్లోను ఇన్స్టాలోను దూసుకెళ్ళిపోతున్నాడు, సౌత్ ఇండియా నెంబర్ వన్ అయిపోతున్నాడు. మొన్ననే ఒక మంచి ఫోటోగ్రాఫర్ తోటి క్యాలెండర్ కూడా ఎక్కేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు మరొక అప్డేట్, అదిరిపోయే అప్డేట్ ఏంటంటే, పూరి జగన్నాథ్ గారితో లైగర్ అనే సినిమా చేస్తున్నారు కదా, ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయడానికి 200 కోట్ల రూపాయల దాకా ఆఫర్ ఇచ్చారంట. ఏంటి, ఇది పాన్ ఇండియా మూవీ కదా, అందుకని అంత పెట్టేశారు. కానీ తగ్గేదేలే అన్నట్టుగా మన విజయ్ దేవరకొండ గారు, 200 కోట్లు కాదు, అవి మనకి సరిపోవు, థియేటర్లోకి వెళ్తే ఈ సినిమా నా రేంజ్ ఇంకా ఎక్కువ ఉంటుంది, అంతకంటే ఎక్కువ కలెక్షన్లు కొట్టేస్తాము అని కాన్ఫిడెంట్గా చెప్పాడండి. అంత కాన్ఫిడెంట్గా చెప్పాక అభిమానులందరికీ ఒక డౌట్ వచ్చింది, ఇదేంటి, విజయ్ దేవరకొండ గారికి 200 కోట్ల రూపాయలు మార్కెట్ లేదే అనుకున్నారు. కానీ అక్కడ విషయం ఏంటి, అవతల డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు, సినిమా ఏంటి ఒక తెలుగులోనా కాదు పాన్ ఇండియా రేంజ్. అంటే ఇక చూసుకోండి వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో, ఆ కాన్ఫిడెన్స్ వల్లనే 200 కోట్ల రూపాయలు నథింగ్ అనేసారు. అంటే నాకు తెలిసి బహుశా ఇది 300 కోట్ల రూపాయలు మార్కెట్ అయితే ఖచ్చితంగా కొట్టేస్తుంది ఇండియా లెవెల్లో. ఎందుకంటే ఇందులో బాక్సింగ్ నేపథ్యంలో ఒక మంచి ఫైట్లు పెట్టేశారు. అలాగే ఇంటర్నేషనల్ స్టార్ అయినటువంటి మన మైక్ టేసన్ గారిని కూడా ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో జొప్పించారంట. బహుశా నాకు తెలిసి విజయ్ దేవరకొండ గారికి మైక్ టేసన్ గారికి ఫైట్ పెడితే అబ్బా ఓహే ఎంత అద్భుతంగా ఉంది. నిజంగా ఫైట్ జరిగితే కలెక్షన్లే కలెక్షన్లు. ఏంటి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన ఉన్న గంటని రాజుగారు సారీ.